దిస్ వన్ ఓఎస్ డాట్ పాత్ర డైరెక్టరీ నేమ్ అని చెప్పి ఓఎస్ డాట్ పాత్ర అబ్సల్యూట్ అండర్స్కోర్ ఫైల్. సో దీనివల్ల మనకు ఉపయోగం ఏంటంటే ఇట్ విల్ గివ్ ద కరెంట్ లొకేషన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్, ప్రజెంట్ ప్రాజెక్ట్ యొక్క కరెంట్ లొకేషన్ ఇస్తుంది. సో మీరు క్లారిఫికేషన్ కావాలంటే ఇక్కడ ప్రింట్ చేసుకొని తెలుస్తుంది. ఈ యాప్ రూట్ని కింద ప్రింట్ చేయండి చెకింగ్ కోసం, ఏమొస్తుందో తెలుసుకోవడం కోసం ప్రింట్ అని పెట్టేసి ఇక్కడ రాయండి. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నీకు అర్థమవుతుంది ఏమొస్తుంది. సి యూజర్స్ ఐమాక్ పైచామ్ ప్రాజెక్ట్స్ అప్లోడ్ డెమో. సో ఇది అప్లోడ్ డెమో అంటే ఇక్కడ చూడు, సేమ్ ఉంచు ఇక్కడ పైచామ్ ప్రాజెక్ట్స్ అప్లోడ్ డెమో అంటే ప్రజెంట్ నీ ప్రాజెక్ట్ లొకేషన్ గెట్ చేసుకోవడానికి విల్ యూజ్ దిస్ లైన్. ఓకే, ఈ యాప్ రూట్లో నీ ప్రాజెక్ట్ యొక్క కరెంట్ లొకేషన్ స్టోర్ అవుతుంది. ఓకేనా? సో అది కంప్లీట్ అయిన తర్వాత సో నెక్స్ట్ వన్ ఏంటంటే వీ హ్యావ్ టు క్రియేట్ ద సర్వర్. ఓకే, సో సర్వర్ క్రియేట్ చేస్తున్నా యాప్ ఈక్వల్ టు. ఓకే, సో ఐ హ్యాడ్ ఇంపోర్ట్ ద ఫ్లాస్క్ ఆల్సో. ఫ్లాస్క్ అండర్స్కోర్ నేమ్. ఓకే, సో సర్వర్ క్రియేట్ చేస్తాను, నెక్స్ట్ సర్వర్ రన్ చేస్తాను, యాప్ డాట్ రన్ డీబగ్ ట్రూ ఆర్ ఫాల్స్. సో ఇప్పుడు రన్ అవుతుంది, ఇక్కడ రన్ చేస్తే రన్ అవుతుంది, బట్ మనం ఇంకా కాన్ఫిగరేషన్ ఏం చేయలేదు. ఓకేనా? రన్ అయితే అవుతుంది కానీ ఇంకా కాన్ఫిగరేషన్ చేయలేదు. సర్వర్ బిఫోర్ ప్రాజెక్ట్లో స్టార్ట్ సర్వర్ స్టార్ట్లో ఉంది, ఇలా రన్ అవుతుంది. సో దానికన్నా దాని తర్వాత ఏంటంటే ఇంకోటి మనం పీవై మైఎస్క్యూఎల్ కూడా వాడాలి కాబట్టి విల్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. ఫస్ట్ యాడ్ క్రియేట్ ద కనెక్షన్. ఓకే, సో పీవై మైఎస్క్యూఎల్ డాట్ కనెక్ట్, పీవై మైఎస్క్యూఎల్ డాట్ కనెక్ట్. ఇంట్లో మొత్తం ఫోర్ ఇవ్వాలి మనము. ఫస్ట్ వన్ వచ్చేసరికి హోస్ట్. ఓకే, సో కామన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూజర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి పాస్వర్డ్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డిబి. ఇవి మనం పాస్ చేయాలి. సో పోస్ట్ వచ్చేసరికి లోకల్ పోస్ట్. సో యూజర్ వచ్చేసరికి రూట్. పాస్వర్డ్ వచ్చేసరికి దీనికి వచ్చి పాస్వర్డ్ ఇది పెట్టాను, vn@1-2-3. సో డేటాబేస్ వచ్చేసరికి నేను క్రియేట్ చేసుకుంటా డేటాబేస్ pomysql ఓపెన్ చేసి. మైఎస్క్యూఎల్ వర్క్ బెంచ్ ఓపెన్ చేసి ఓపెన్ చేస్తాను. సో ఇక్కడ ఐ విల్ క్రియేట్ ద ఫ్రెష్ డేటాబేస్. సో ఇక్కడ సరికి స్కీమాస్లోకి వెళ్తే ప్రజెంట్ ఏదో కార్డ్ అని ఉంటుంది. ఐ విల్ క్రియేట్ వన్ మోర్. I'll take new file. Okay, so you can first I will create database. Create. డేటాబేస్. ఓకే, మై ఫైల్ అప్లోడ్ అని పెట్టుకున్న డేటాబేస్ నేను. తర్వాత యూజ్ మై ఫైల్ అప్లోడ్ స్లెంట్ కాపీ పేస్ట్ ఇస్ బెటర్. డోంట్ గెట్ ఎనీ స్పెల్లింగ్ మిస్టేక్స్. సో ఆఫ్టర్ దట్ ఆ ఫైల్ స్టోర్ చేసుకోవడానికి ఐ విల్ క్రియేట్ ద టేబుల్. ఓకే, సో సింపుల్గా క్రియేట్ టేబుల్. ఫైల్ అని పెడుతున్న టేబుల్ నేను. సో దీంట్లో ఫస్ట్ వన్ ఆటో ఇంక్రిమెంట్ రాసుకోవాలి. ఫైల్ అండర్ స్కోర్ ఐడి ఇంట్ ఆటో ఇంక్రిమెంట్ ప్రైమరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫైల్ పాత్.
ఫైల్ పాత్ ఇక్కడ రావాలి. ఫైల్ పాత్ అంటే ఫైల్ ఎక్కడైతే అప్లోడ్ అవుతుందో దాని లొకేషన్ చుట్టూ 55 ఇచ్చుకుంటాం. ఓకే, సో అంతే. నెక్స్ట్ వచ్చేసరికి డేట్. సో డేట్ వచ్చేసరికి నాకు ఏం రావాలంటే డేట్ టైం. ఓకే, సో డీఫాల్ట్ వచ్చేసరికి కరెంట్ టైం స్టాంప్. ఓకేనా, సో ప్ర కరెంట్ డేట్ ఏదైతే ఉంటే అది ఇక్కడ దాంట్లో స్టోర్ అయితే బయట. సో ఇది నేను తీసుకున్న టేబుల్. ఇప్పుడు టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే, నాకు ఎర్రర్ ఏం రాలేదు. సో అంటే టేబుల్ క్రియేట్ అయినట్టు ఇక్కడ స్కీమాస్లోకి వెళ్ళి రిఫ్రెష్ చేసుకుంటాను. సీమ్ అయ్యే వచ్చింది, టేబుల్ కూడా వచ్చింది. దిస్ టేబుల్ ప్రజెంట్ టేబుల్లో డేట్ ఏం లేదు. సో ఇప్పుడు నేను అప్లోడ్ చేసినప్పుడు ఈ ఫైల్ ఐడి ఆటోమేటిక్ వచ్చి డేట్ ఆటోమేటిక్ వచ్చింది. ఇక్కడ ఫైల్ పాత్ రావాలి, ఇక్కడ ఈ ప్లేస్లో ఫైల్ లొకేషన్ రావాలి. సో అది ఎట్లా చేయాలో చెప్తాను. ఇక్కడ ఫస్ట్ మనకి చూస్ ఫైల్ అని చెప్పి అడగాలి కాబట్టి ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయగానే చూస్ ఫైల్ అని ఆప్షన్ రావాలి. అది కాన్ఫిగర్ చేస్తాం. యాప్ డాట్ రూట్. ఓకే, సో అప్లోడ్. ఓకే, సో దానికన్నా ముందు ఇండెక్స్ కూడా ఒకటి పెడతాము. ఇండెక్స్ మీన్స్ ఫస్ట్ ఫైల్ ఎంటీ ఉంటే డెఫ్ ఇండెక్స్ రిటర్న్ రెండర్ టెంప్లేట్ ఇయర్ ఐ ఇన్పుట్ ఫస్ట్ ఫైల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎల్. సో ఇండెక్స్ హెచ్టిఎంఎల్ లేదు కదా, ఇది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇది ఎక్కడ క్రియేట్ చేయాలంటే మనము టెంప్లెట్స్ అనే ఫోల్డర్లో క్రియేట్ చేయాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూకి వెళ్ళి డైరెక్ట్ తీసుకొని TEMPLATES టెంప్లెట్స్ ఫోల్డర్ క్రియేట్ చేసి ఇక రైట్ క్లిక్ టెంప్లెట్స్ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇచ్చి న్యూకి వెళ్ళి హెచ్టిఎంఎల్ ఫైల్ తీసుకొని ఐఎమ్ పుట్టింగ్ ద ఫైల్ నేమ్ అస్ ద ఇండెక్స్. సో దీంట్లో 2 హైపర్ లింక్స్ పెట్టుకుంటున్నా, యాంకర్ ట్యాగ్స్ పెట్టుకుంటున్నా. ఒకటి వచ్చేసరికి యాడ్ ఫైల్స్, యాడ్ ఫైల్స్ అని పెట్టుకుంటున్నా. సో యాడ్ ఫైల్ అండ్ సింగిల్ ఫైల్. ఒక టెక్స్ట్ వచ్చేసరికి యాడ్ సింగిల్ ఫైల్ అని పెట్టు. సో యాడ్ ఫైల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీ ఫైల్. ఓకే, ఇది వచ్చేసరికి వీ సింగిల్ ఫైల్. ఇక్కడ వచ్చేసరికి వీ ఫైల్ అని పెడుతున్నాం. సో అలా కాకుండా మనం మల్టిపుల్ ఫైల్స్ కూడా ఎట్ ఏ టైం అప్లోడ్ చేయొచ్చు కదా, దానికి కూడా హైపర్ లింక్ పెడుతున్నాం. యాడ్ మల్టిపుల్ ఫైల్స్ కూడా యాడ్ ఫైల్స్ అని పెడతాం, ఫైల్స్ ఫ్లోరల్ పెడతాం. అదేవిధంగా ఇక్కడ వచ్చేసరికి వీవ్ మల్టిపుల్ ఫైల్స్. సో ఇక్కడ వచ్చేసరికి వీవ్ ఫైల్స్, యాడ్ ఫైల్స్ బదులు వీవ్ ఫైల్స్ అని పెడతాం. సో ఇది యాడ్ ఫైల్ ఫస్ట్ సింగిల్ ఫైల్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకున్నాము కాబట్టి దాన్ని ఇక్కడ కాన్ఫిగర్ చేసుకున్నాము యాస్ ఇట్ ఇస్ కాపీ చేసి. ఓకే, సో ఫస్ట్ యాడ్ ఫైల్ కాబట్టి ఇది అడ్రస్ కాపీ చేసుకోండి. ఇది నొక్కినప్పుడు ఇక్కడ మ్యాచ్ అవుతుంది, మెథడ్ నేమ్ కూడా సేమ్ ఉంటుంది. సో దీని లోపల డైరెక్ట్గా యాడ్ ఫైల్ డాట్ హెచ్టిఎంఎల్ ఓపెన్ అయితే చాలు కాబట్టి ఇలా పెట్టుకోండి. యాడ్ ఫైల్ డాట్ హెచ్టిఎంఎల్ లేదు కాబట్టి విల్ క్రియేట్ నౌ, రైట్ క్లిక్ ఆన్ ద టెంప్లేట్ న్యూ హెచ్టిఎంఎల్. సో అయితే ఈ హెచ్టిఎంఎల్లో మనం ఏంటంటే సింపుల్గా ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్ ఒకటి ఎనేబుల్ చేద్దాము. అది ఎలా చేద్దామంటే అది ఒక పని చేద్దాము. టెక్స్ట్ కూడా ఒకసారి మీరు చూపించడం కోసం డేటాబేస్లో వచ్చేసరికి ఓన్లీ అప్లోడింగ్ కాకుండా ఓన్లీ ఫైల్ ఒకటే కాకుండా సమ్ ఎవరైతే అప్లోడ్ చేస్తున్నారో వాటి పేరు కూడా వచ్చేలా తీసుకున్నాం. వ్యాక్యారా 250 ఎవరు అప్లోడ్ చేస్తున్నారో వాడి నేమ్ కూడా వస్తుంది ఇప్పుడు. ఓకేనా, సో కామ్. సో ఫస్ట్ ఇది డ్రాప్ చేసి మళ్ళీ క్రియేట్ చేస్తాం. ఓకే, డ్రాప్ టేబుల్ ఫైల్ రన్ ఇట్. ఇక్కడికి వెళ్ళి సార్ ఫీల్డ్స్ చూస్తే సిగ్నేమ్ కూడా వచ్చింది. సో అది కూడా ఇప్పుడు చేస్తాం. ఓకే, సో యా ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ ఐ నీడ్ ద ఫామ్. ఫామ్కి ఏముంటుంది, యాక్షన్ ఉంటుంది. ఫస్ట్ ఫామ్ క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసింది ఏదైనా ఫస్ట్ ఏదైనా సరే ఓపెన్ క్లోజ్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు రైట్ ద కోడ్. ఐ విల్ ఇంక్రీస్ ఆన్ ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ ఇంక్రీస్ చేస్తున్నా కోసం.
సో ఇక్కడ ఫామ్ యాక్షన్ పెడుతున్నా, ఫామ్ యాక్షన్ వచ్చేసరికి యాడ్ ఫైల్ వన్ అని పెడుతున్నా. అయితే కంపల్సరీ ఫైల్ అప్లోడింగ్ మనం చేస్తున్నామంటే కంపల్సరీ మెథడ్ ఇది రూల్ అనమాట, ఇది కంపల్సరీ మెథడ్ పోస్ట్ మాత్రమే ఉండాలి. ఓకే, సో దిస్ పాయింట్ యూ హ్యావ్ టు నోట్ డౌన్. సో ఇక్కడ ఏంటంటే వెన్ యూఆర్ అప్లోడింగ్ ద ఫైల్, ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్ కనుక ఎనేబుల్ చేయాలి అనుకుంటే కంపల్సరీ మెథడ్ వచ్చేసరికి పోస్ట్ మాత్రమే ఉండాలి. ఇక్కడ ఇన్ను చెప్తున్నా మళ్ళీ ఇది మిస్ చేస్తాను, ఇను నీకోసం రెండు మూడు సార్లు రిపీట్ చేస్తున్నా, ఇక్కడ పెట్టు మైండ్. సో ఫైల్ అప్లోడ్ చేస్తున్నప్పుడు కంపల్సరీ మెథడ్ అనేది పోస్ట్ మాత్రమే పెట్టాలి. గెట్ మెథడ్తో ఫైల్ అప్లోడింగ్ పాసిబుల్ కాదు. ఓన్లీ ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్ పెడుతున్నాం అంటే మెథడ్ షుడ్ బి పోస్ట్ రూల్ అది. ఇంకోటి ఏంటంటే ఎన్క్రిప్ట్ టైప్ అని చెప్పి ఓకే, సో ఇది సెలెక్ట్ చేసుకో. మల్టీ పార్ట్ ఫార్వర్డ్ స్లాష్ ప్రాంప్ట్ డేట్ ఆటోమేటిక్ వస్తుంది, ఇక్కడ ఇది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది మర్చిపోతే మనకు ఎంత కష్టపడ్డా అవుట్పుట్ రాదు, ఈ రెండు మర్చిపోతే. సో ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్ పెడుతున్నప్పుడు ఆ ఫామ్ లోపల యాక్షన్ తర్వాత వీ హ్యావ్ టు యాడ్ దీస్ టు కంపల్సరీ. ఓకే, తర్వాత వీ క్రియేట్ ద ఫామ్. ఓకే, సో విల్ టేక్ ద డ్యూ క్లాస్ ఈక్వల్ టు, సో వాట్ ఎవర్, ఇప్పుడు ఏం పెట్టట్లేదు మనకు అది అవసరం లేదు కాబట్టి. నెక్స్ట్ ఐ విల్ టేక్ ద లేబుల్. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేమ్ అని తీసుకుంటున్నా, అంటే వాడు నేమ్ ఎంటర్ చేస్తాడు. కింద వచ్చేసరికి సింపుల్గా ఒక నేమ్ ఇచ్చేలాగా ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, సో ప్లేస్ హోల్డర్ ఈక్వల్ టు ఎంటర్ నేమ్. ఎంటర్ నేమ్, నేమ్ కంపల్సరీ కావాలి కాబట్టి రిక్వైర్డ్ అని పెట్టుకుంటాం. ఓకే, సో ఐడి కూడా కౌంట్ పెట్టుకోవచ్చు ఫర్ నేమ్, ఇక్కడ కూడా ఐడి యాడ్ చేసుకోవచ్చు ఐడి నేమ్. ఓకే, సో నెక్స్ట్ నేమ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ హెడ్డింగ్ పెడతా, ఫస్ట్ ఫామ్ లోపల హెడ్డింగ్ పెడతా, అప్లోడ్ ఫైల్ అని పెడతా హెడ్డింగ్, అప్లోడ్ సింగిల్ ఫైల్ అని పెడతా. ఓకే, సో జస్ట్ ఇది H4 తీసుకుంటా సార్, డైరెక్ట్ H4 తీసుకుంటా. నేను బూస్టాప్ యూస్ చేయట్లేదు ఇక్కడ, నేను డైరెక్ట్గా చేస్తున్నా, ఎందుకంటే మీకు ఇక్కడ బూస్టాప్ ఫోకస్ చేయట్లేదు, అప్లోడింగ్ ఎలా చేయాలని ఫోకస్ చేస్తున్నా. సో తర్వాత సేమ్ క్లాస్ యాస్ ఇస్ కాపీ చేసి ఇక్కడ వచ్చేసరికి ఫైల్ అని చెప్పి ఆప్షన్ వస్తుంది. ఫైల్ అంటే ఇట్ మే బి ఎనీథింగ్, పిక్చర్ ఆర్ వీడియో ఆర్ ఆడియో, ఇట్ మే బి ఎనీథింగ్. ఓకే, సో ఇక్కడ కూడా వచ్చేసరికి మై ఫైల్ అని పెడుతున్నా. ఓకే, ఐడి. సో ఇక్కడ ఇన్పుట్ టైప్ కూడా మనం ఏం పెట్టాలంటే ఫైల్ అని పెట్టాలి. యూ వాంట్ అప్లోడ్ ద ఫైల్, ఇన్పుట్ టైప్ షుడ్ బి ఫైల్. అప్పుడే నీకు అప్లోడ్ ఫైల్ ఆప్షన్ వస్తుంది. ఫైల్కి ప్లేస్ హోల్డర్ ఉండదు, సో తీసేస్తున్నా. నేమ్ కూడా ఫైల్ మై ఫైల్ అని పెడుతున్నా. ఓకే, సో ఇక్కడ క్యాపిటల్ పెట్టుకుంటా, స్పెల్లింగ్ మిస్టేక్ పోతుంది. సేమ్ థింగ్ ఐ పుట్ హియర్. ఓకే, సో నెక్స్ట్ బటన్ పెడుతున్నా, సబ్మిట్ బటన్. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ టు అప్లోడ్. సో ఇప్పుడు ఒకసారి నాకు అక్కడికి రిఫ్రెష్ చేస్తే నాకు ఈ అవుట్పుట్ ఏమొస్తుందో తెలుస్తుంది. సో గో టు దిస్ లింక్, ఎన్ఆర్సీ, యాడ్ సింగిల్ ఫైల్, వీ సింగిల్ ఫైల్, యాడ్ మల్టిపుల్ ఫైల్, వీ మల్టిపుల్ ఫైల్. యాడ్ సింగిల్ ఫైల్ అని కొట్టగానే నాకు ఇది వస్తుంది, ఎంటర్ నేమ్, చూస్ ఫైల్, అప్లోడ్. సో ఎంటర్ నేమ్, చూస్ ఫైల్, అప్లోడ్ అని కొట్టగానే నాకు యాక్షన్ నేమ్ ముందు చూసుకోండి, ఇక్కడ ఇది ఈ యాక్షన్లోకి వెళ్తుంది. ఈ యాక్షన్ నేను కాన్ఫిగర్ చేయలేను ఇంకా, ఆ యాక్షన్ ఇక్కడ కాన్ఫిగర్ చేస్తున్నాను. ఓకే, సో అట్ ద రేట్ యాప్ డాట్ రౌట్ ఫార్వర్డ్ స్లాష్ యాక్షన్ నేమ్. సో మెథడ్ నేమ్ కూడా సేమ్ పెట్టుకుంటా. ఎప్పుడైనా మనం యాక్షన్ యూజువల్ ప్యాటర్న్ మెథడ్ సేమ్ పెట్టుకుంటే మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి ఐ విల్ యాడ్ ఫైల్ అప్లోడింగ్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుంటున్నా. వెరీ సింపుల్, ఇట్స్ నాట్ కాంప్లికేట్. కొంచెం ఒక 2 లైన్స్ అంతే యాడ్ అవుతుంది. సేమ్ అది ఫాలో అయితే ఫైల్ అప్లోడింగ్ కంప్లీట్ అవుతుంది. ఓకే, సింగిల్ ఫైల్ అప్లోడింగ్ చెప్తున్నాయి. ఫైల్ అప్లోడింగ్ మేము చేయాల్సింది ఏంటంటే, సో మై ఫైల్ ఈక్వల్ టు ఓకే రిక్వెస్ట్ డాట్. ఓకే, సో రిక్వెస్ట్ డాట్ విల్ సీ ద సింటాక్స్. యా, ఫైల్స్ వీ హ్యావ్ టు రైట్ రిక్వెస్ట్ డాట్ ఫైల్స్. ఇక్కడ కంపల్సరీ నీ ఫైల్ నేమ్ రాయాలి. ఫైల్ నేమ్ అంటే మీనింగ్ ఏంటంటే యాడ్ ఫైల్ ఏదైతే నేమ్ పెట్టుంటావో ఇక్కడ, ఇక్కడ నేమ్ ఏదైతే ఉంటుందో సేమ్ నేమ్ పెట్టాలి అక్కడ. ఇక్కడ నేమ్ యాస్టిస్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టుకోవాలి. ఇప్పుడు నీకు నువ్వు సెలెక్ట్ చేసుకున్న ఫైల్ దీంట్లో వస్తుంది. ఓకే, సో ఆ ఫైల్ దీంట్లోకి వస్తుంది. దాంట్లోకి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఈ ఫైల్ నువ్వు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయాలంటే నువ్వేం లేదు, మై ఫైల్ డాట్ సేవ్ అంటే తెలుస్తుంది నీకు, అప్లోడ్ అయిపోతుంది. ఎలా అంటే మై ఫైల్ డాట్ సేవ్ అని అంటే అప్లోడ్ అయిపోతుంది. ఓకే, సేవ్ అని చెప్పి ఇక్కడ ఎక్కడ సేవ్ అవ్వాలో దాని లొకేషన్ ఇక్కడ ఇవ్వాలి. కాబట్టి నేను ఏంటంటే
నేను ఫైల్స్ అప్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ సపరేట్గా నా ప్రాజెక్ట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నా, ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకుంటా. దీంట్లో మై ఫైల్స్ అని పెట్టుకుంటున్నా ఫోల్డర్ నేను, మై ఫైల్స్ ఫోల్డర్ నేను పెట్టుకున్నా. నాకు ఈ ఫోల్డర్లోకి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు యాప్ డాట్ రూట్ అంటే నాకు ఏంటంటే అప్లోడ్ వరకు వస్తుంది. యాప్ డాట్ రూట్ అని ప్రింట్ చేశాను అనుకోండి, నాకు ఇక్కడ వరకు పాత్ వస్తుంది. బట్ నాకు కావాల్సిన పాత్ ఏంటి, మై ఫైల్స్ పాత్ రావాలి. కాబట్టి ఇక్కడ నేను సేవ్ లోపల ఏం రాస్తానంటే కంప్లీట్ పాత్ రావాలి కాబట్టి లేదంటే పాత్ అని సపరేట్ వేరియబుల్ పెట్టుకుంటా, ఇంకా అది ఇంకా క్లారిటీ ఉంటుంది. పాత్ ఈక్వల్ టు అని చెప్పి ఇలా రాసుకుంటా. ఏం రాసుకుంటా, యాప్ రూట్ యాప్ అండర్ స్కోర్ రూట్ అంటే ప్రాజెక్ట్ పాత్ ప్లస్ డబల్ కోట్స్ ఫార్వర్డ్ స్లాష్ ప్లస్ ఫైల్ నేమ్. ఫైల్ నేమ్ ఎట్లా వస్తుందంటే మై ఫైల్ డాట్ ఫైల్ నేమ్ అంటే ఫైల్ నేమ్ వస్తుంది. ఇట్లా రాయాలి, మై ఫైల్ డాట్ పెట్టి ఫైల్ నేమ్ అంటే ఏదైతే నువ్వు అప్లోడ్ చేసిన ఫైల్ నేమ్ ఉంటుందో ఆ ఫైల్ నేమ్ ఇక్కడికి వస్తుంది. సో ఇప్పుడు ఈ పాత్ వేరియబుల్ని ఇక్కడ పాస్ చేసుకుంటా. సి జస్ట్ 3 లైన్స్, దట్స్ ఇట్. ఫస్ట్ మై ఫైల్ ఈక్వల్ సేమ్ నేమ్ పెట్టుకో, అక్కడ పెట్టింది ఇక్కడ పెట్టింది సేమ్ పెట్టుకో, క్లారిటీ ఉంటుంది. నేను సేమ్ పెడుతున్నా అక్కడ ఇక్కడ. సో మై ఫైల్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ ఆఫ్ మై ఫైల్. తర్వాత ఐఎమ్ క్రియేటింగ్ ద పాత్. సో పాత్ ఈక్వల్ టు యాప్ రూట్ అంటే ఈ ప్రాజెక్ట్ పాత్ ప్లస్ ఈ పర్టికులర్ ఫైల్ ఏది అప్లోడ్ చేసి దాని ఫైల్ నేమ్ వచ్చేలా పెడుతున్నాను. కాబట్టి ఫైల్ నేమ్ వచ్చేలా పెడితే ఇక్కడ స్టోర్ అయింది, మనకి ఏంటి ఫోల్డర్లో స్టోర్ అవ్వాలి కాబట్టి ఐ విల్ యాడ్ దట్ ఆల్సో. సో యాప్ రూట్ ఫార్వర్డ్ స్లాష్ వాట్ ఇస్ ద ఫోల్డర్ నేమ్, మై ఫైల్స్ ఫార్వర్డ్ స్లాష్ ఇది అనమాట. ఓకే, మీకు కావాలంటే ఇక్కడ ప్రింట్ చేద్దాం క్లారిఫికేషన్ కోసం ఏ పాత్రలకు అప్లోడ్ అవుతుందో పాత్రను ఒకసారి ప్రింట్ చేద్దాం. సో దాని తర్వాత రెండర్ టెంప్లేట్ అని చెప్పేసి మళ్ళీ సేమ్ పేజ్కి డైరెక్ట్ చేద్దాం, మళ్ళీ అదే పేజ్కి డైరెక్ట్ చేద్దాం. యాడ్ ఫైల్స్ ఉంది కదా, అదే పేజ్కి డైరెక్ట్ చేద్దాం. ఓకేనా? ఓకే, సో ఇంతవరకు చెక్ చేద్దాం ఒకసారి అబిటిస్ కమింగ్, ఫైల్ అప్లోడ్ అవుతుందా లేదా. తర్వాత డేటాబేస్ ఎలా స్టోర్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అప్లోడ్ అవుతుందా లేదా చూద్దాం శాంపిల్. ఇంతవరకు చెక్ చేసుకుందాం, రీఫ్రెష్. ఓకే, సో రాజన్ ఇస్తున్నాను నేను ఫైల్ వచ్చేసరికి. కెన్ చూస్ ఎనీథింగ్ ఎనీ ఫైల్. సో ప్రజెంట్ ఇమేజ్ తీసుకుంటున్నాను, ఫామ్స్ డాట్ పిఎన్జి అండ్ అప్లోడ్. ఓకే, మెథడ్ నాట్ అలౌడ్ అంటుంది. సో ఎందుకంటే ఇక్కడ మనము మెథడ్ డిక్లేర్ చేసినప్పుడు మనం పోస్ట్ కదా చేస్తున్నాము, బై డిఫాల్ట్ గెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం వీ హ్యావ్ టు యాడ్ దిస్ మెథడ్స్ ఈక్వల్ టు సింగిల్ కోట్ వీ హ్యావ్ టు పాస్ పోస్ట్. ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేస్తేనే మనకు వస్తుంది. సో మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేస్తాం, రిఫ్రెష్ చేసి ఐ విల్ యాడ్ అగైన్ అప్లోడ్. సి మళ్ళీ సేమ్ పేజ్ వచ్చిందంటే అప్లోడ్ అయిందని అది ఎలా తెలుస్తుంది, మన ప్రాజెక్ట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడు ఇక్కడ వచ్చేసింది. ఓకే, ఇక్కడ వచ్చేసింది ఫైల్, నేను అప్లోడ్ చేసిన ఫైల్. సో అంటే నీకు పాత్ ఇక్కడ నీకు పాత్ డిస్ప్లే చేశాను కదా, నేను ఏ పాత్రలో అప్లోడ్ అయింది అనేది కింద చూడు తెలుస్తుంది. యూజర్స్ ఐమాక్ బైచాన్ ప్రాజెక్ట్స్ అప్లోడ్ డెమో, ఇక్కడ వరకు యాప్ రూట్. ఓకే, ఇది యాప్ రూట్, యాప్ అండర్స్కోర్ రూట్ అంటే ఇక్కడ వరకు. దాని తర్వాత ఏం కంకాట్ చేస్తున్నా, మై ఫైల్స్ ఫార్వర్డ్ స్లాష్ మై ఫైల్స్ ఫార్వర్డ్ స్లాష్ మై ఫైల్స్ కంకాట్ చేస్తున్నా. తర్వాత లాస్ట్లో ఫామ్ ఫైల్ నేమ్, ఫైల్ నేమ్ గెట్ చేసి ఫైల్ నేమ్ యాక్సెస్ గెట్ చేసుకుని పెట్టేసుకుంటున్నాను ఇక్కడ. ఓకే, సో ఫైల్ నేమ్ యాక్సెస్ గెట్ చేసి పెట్టేసుకున్నాను. కాబట్టి నాకు ఫుల్ పాత్ చూడు ఇక్కడ, ఇది వస్తుంది పాత్. ఈ పాత్లోకి అయితే నా ఫైల్ కనిపిస్తుంది బయట కూడా. ఓకే, సో ఇలా ఫైల్ అప్లోడ్ చేసుకుంటే సో ఫైల్ అప్లోడెడ్ సక్సెస్ఫుల్, ఇప్పుడు అప్లోడ్ అయినట్టు. తర్వాత నేను డేటాబేస్లో పెట్టుకోవాలి కదా, సో డేటాబేస్లో పెట్టుకోవాలి కాబట్టి సింపుల్గా ఐ విల్ రైట్ కర్సర్ డాట్. ఓకే, సో కనెక్షన్ తర్వాత యూ హ్యావ్ టు క్రియేట్ ద కర్సర్. కర్సర్ ఈక్వల్ టు కనెక్షన్ డాట్ కర్సర్. సో ఇక్కడ ఏంటంటే కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్, ఐ హ్యావ్ టు రైట్ ది ఇన్సర్ట్ క్వరీ, ఇన్సర్ట్ ఇంటూ ఓకే వాట్ ఇస్ ద టేబుల్, టేబుల్ నేమ్ కాపీ పేస్ట్ చేసుకోండి, ఫైల్ టేబుల్ ఇన్ ద ఫైల్. ఓకే, సో ఇన్సర్ట్ ఇంటూ ఫైల్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఇక్కడ వస్తే ఫీల్డ్స్ కాపీ పేస్ట్ చేసుకోండి, ఇక్కడ నేమ్ ఫైల్ పోతారండి, నేమ్ కామా తర్వాత వచ్చేసరికి ఫైల్ నేమ్, ఫైల్ పాత్ర ఫైల్ నేమ్ పెట్టుకున్న పర్లేదు సార్ వాట్ ఎవర్. సో ఇక్కడ వచ్చేసరికి పాస్ చేయండి. సో సింగిల్ కోట్ డబల్ కోట్ ప్లస్ ప్లస్ ఇన్ మిడిల్ ఎస్టీఆర్ ఆఫ్ ఐమ్ రైటింగ్ నేమ్, మళ్ళీ ఫైల్ పాత్ కూడా సింగిల్ కోట్ డబల్ కోట్ ప్లస్ ప్లస్. సరే నేమ్ గెట్ చేయడం మర్చిపోయాం, గెట్ ద నేమ్ హియర్, నేమ్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ ఫామ్
మెథడ్ పోస్ట్ కాబట్టి గెట్ ఆ నేమ్. సో నేమ్ అంటే ఇక్కడ ఉంది కదా, సేమ్ ఫీల్డ్ తీసుకోవాలి ఇక్కడ, ఇక్కడ ఉంది కదా సేమ్ ఈ నేమ్, ఈ ఫీల్డ్ తీసుకోవాలి ఇక్కడ. నేమ్ కూడా గెట్ చేస్తున్నా, సో ఇక్కడ నేమ్ పాస్ చేస్తున్నా, తర్వాత ఫైల్ నేమ్ కూడా పాస్ చేస్తాయి ఇక్కడ సేమ్ ఎస్టీఆర్ ఆఫ్. ఓకే, సో ఫుల్ పాత్ పెట్టుకుంటా అంటే అది ఇంకా బెటర్, ఇట్స్ వండర్ అనమాట. ఫుల్ పాత్ ఉంది కదా ఫైల్ పాత్, ఇక్కడ ఫుల్ పాత్ ఇక్కడ తీసుకొని ఇక్కడ పెట్టేస్తుంది. లేదు ఫుల్ పాత్ అవసరం లేదు నాకు, ఫైల్ ఫైల్ నేమ్ ఒకటి చాలనుకుంటే మై ఫైల్ డాట్ ఫైల్ నేమ్ పెట్టుకోండి, అంటే ఫైల్ నేమ్ ఒకటి డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఫైల్ నేమ్ ఒకటి డేటాబేస్లో ఉంటుంది, బట్ ఫైల్ మాత్రం మన ప్రాజెక్ట్లో ఫోల్డర్లో సేవ్ అవుతుంది అనమాట. ఓకే, తర్వాత మనకి ఇది కమిట్ అవ్వాలంటే కాంటాక్ట్ కమిట్, కంప్లీట్ అవ్వాలంటే ఏం చేస్తాం కాంటాక్ట్ కమిట్. ఓకే, సో తర్వాత అంతే. జనరల్గా మీరు ఏమైనా యాడ్ సక్సెస్ఫుల్ పేజ్ పంపించుకుంటే పంపించుకోండి, ప్రజెంట్ అయితే నేను సేమ్ పేజ్కి పంపిస్తున్నాను. ఓకే, సో ఇంతవరకు ఒకసారి చెక్ చేద్దాం ఒకసారి. ఓకే, సో నౌ రీఫ్రెష్ హియర్, గో బ్యాక్, రీఫ్రెష్, నౌ రైటింగ్ బ్యాచ్, చూసింగ్ సమ్ ఫైల్ అండ్ అప్లోడ్. ఓకే, సో నో డేటాబేస్ సెలెక్టెడ్, ఓకే, ఇక డేటాబేస్ నేమ్ రాయలేదు కదా, ఇక డేటాబేస్ నేమ్ రాయాలి. మై ఫైల్ అప్లోడ్ డేటాబేస్ నేమ్ రాస్తున్నాయి ఇక్కడ, దెన్ రీలోడ్ అయ్యాక వెయిట్ చేయండి, లేదంటే స్టాప్ చేసి స్టార్ట్ చేయండి ఇట్లా. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ అప్లోడ్ చేసిన ఫైల్ ఇప్పుడు క్లిక్ అప్లోడ్, అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు చూస్తే డేటాబేస్లో ఏమో నీకు ఫైల్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఫైల్ ఐడి రాజ్, ఫార్మ్స్ ఎప్పుడు అప్లోడ్ చేశారు. సో ఇక్కడ వస్తే ఇక్కడ వచ్చేసరికి నాకు ఫైల్ కూడా అప్లోడ్ అయి ఉంటుంది, మై ఫైల్స్ చూస్తే ఫైల్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. ఓకేనా, సో ఇప్పుడు ఇలా ఎన్ని ఫైల్స్ అయినా మనం అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్. ఓన్లీ కోడ్ నీకు యాడ్ అయ్యేది ఏంటంటే 3 lines ఎక్స్ట్రా కోడ్ యాడ్ అవుతుంది. రెగ్యులర్గా మీరు రాసే కోడ్తో కోడ్కి ఫైల్ అప్లోడింగ్ కోడ్కి డిఫరెన్స్ ఏంటంటే ఫైల్ అప్లోడింగ్ ఆప్షన్ ఉన్నప్పుడు 3 lines ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. ఆ 3 lines ఏంటంటే ఇవి. ఓకే, ఒకటేమో ఆ ఫైల్ గెట్ చేసుకోవడం, ఒకటేమో ఆ ఫైల్ని సేవ్ చేసుకోవడం, ఆ బిఫోర్ పాత్ క్రియేట్ చేసుకోవడం, ఎక్కడ సేవ్ అవ్వాలో పాత్ క్రియేట్ చేసుకోవడం. ఈ 3 lines మీరు యాడ్ చేసుకుంటే ఫైల్ అప్లోడింగ్ కంప్లీట్ అయినట్టే. మీరు జనరల్ రెగ్యులర్ చేసే ప్రాసెస్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఈ 3 lines, దట్స్ ఇట్. ఓకే, సో ఫైల్ అప్లోడింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఆప్షన్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్, సో ఇన్ ఫార్మ్ యూ హ్యాడ్ టు పుట్ ద మెథడ్ ఎదర్ పోస్ట్ అండ్ ఎన్క్రిప్ట్ టైప్ ఈక్వల్ టు మల్టీ ఫార్మ్ ఫ్రమ్ డేటా, ఇది కంపల్సరీ పెట్టాలి. సో పెట్టిన తర్వాత దెన్ ఇది ఈ లైన్ యాడ్ చేసుకుంటే మరి ఫైల్ అనేది ఫేస్బుక్ అప్లోడ్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు అప్లోడ్ అయిన ఫైల్ని ఎలా వ్యూ చేయాలో చూద్దాం ఒకసారి. ఓకే, సో ఎలా వ్యూ చేయాలని చూద్దాం. సో మనకు అడ్రస్ వచ్చేసరికి వి ఫైల్ అని పెట్టాను, వి ఫైల్ బటన్ నొక్కినప్పుడు ఏం జరగాలి, అట్ ద రేట్ యాప్ డాట్ రౌట్ విచ్ బటన్ వి ఫైల్ నొక్కినప్పుడు ఏం జరగాలి. సో మెథడ్ నేమ్ కూడా సేమ్ పెడతాం, వి ఫైల్ అనే పెడతాం. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి నేను ఫస్ట్ వి ఫైల్స్ అన్నప్పుడు అన్ని ఫైల్స్ కావాలి నాకు, డేటాబేస్లో ఉన్న అన్ని ఫైల్స్ కావాలి కాబట్టి ఇది రాసుకుంటాను, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్ రాస్తా డైరెక్ట్గా, కర్సర్ డాట్ ఎగ్జిక్యూట్. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫైల్ టేబుల్ నుంచి చూసుకుంటాను, ఫైల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఫైల్. సో తర్వాత కింద ఏం చేసుకుంటా, డీటెయిల్స్ ఈక్వల్ టు కర్సర్ డాట్ ఫెచ్ఆర్. ఓకే, సో ఇప్పుడు వీటిని నేను ఒక HTML పేజ్కి పంపించుకుంటా. ఫస్ట్ HTML క్రియేట్ చేసుకుంటా, వి ఫైల్ డాట్ HTML అనే దాన్ని HTMLకి వెళ్ళండి, సేమ్ నేమ్ పెట్టుకోండి వి ఫైల్. ఓకే, ఈ HTMLకి నేను డీటెయిల్స్ పంపించుకుంటా ఇక్కడ వచ్చేసరికి. సో కాబట్టి ఇక్కడ రెండే టెంప్లెట్. ఓకే, ఇక్కడ వచ్చేసరికి యాడ్ ఫైల్ బదులు వి ఫైల్. ఓకే, ఇక్కడ కామా పెట్టేసి డీటెయిల్స్ ఈక్వల్ టు డీటెయిల్స్. సో నాకు మోర్ దెన్ 1 ఫైల్ వ్యూ ఫైల్ అన్నప్పుడు నాకు మోర్ దెన్ 1 ఫైల్ వస్తుంది కాబట్టి ఇట్స్ లిస్ట్ అనమాట. ఆ లిస్ట్ని ఇక్కడ వ్యూలో ఫర్ లూప్లో పెట్టుకొని రిపీట్ చేసుకుంటాను, ఫర్ డీటెయిల్ ఇన్ డీటెయిల్స్. ఓకే, లాస్ట్లో పోదాం, ఫర్ డీటెయిల్ ఇన్ డీటెయిల్స్, అదేవిధంగా ఎండ్ ఫర్ తీసుకుంటాం. సో మీరు టేబుల్ తీసుకున్నా టేబుల్ తీసుకోవచ్చు, అవి టెక్ టేబుల్, టేబుల్ ఓపెన్, బూస్టాప్ బాటిల్ కాబట్టి నాకు బార్డర్ పెట్టుకుంటాను,
బార్డర్ ఈక్వల్ టు 1. సో టేబుల్ క్లోజ్ చేసేయండి. టేబుల్ లోపల మనకి టేబుల్ హెడ్ తీసుకో, టీ హెడ్ క్లోజ్. టేబుల్ హెడ్ లోపల టేబుల్ రో తీసుకో, ఒక రో సింగిల్ రో. ఎప్పుడైనా టేబుల్ హెడ్లో సింగిల్ రో అనేది ఉంటుంది. టీఆర్ తీసుకుంటున్నా, టీఆర్ లోపల టీ హెడ్ తీసుకుంటున్నా, టేబుల్ హెడ్. ఓకే, లైక్ ఏం పెడుతున్నా, ఫైల్ ఐడి. ఓకే, సో తర్వాత వచ్చేసరికి యూజర్ నేమ్, తర్వాత సరికి ఫైల్ నేమ్ డేట్. నెక్స్ట్ వచ్చి డేట్ పెడతాం. నెక్స్ట్ సరికి ఫైల్ నేమ్ కాకుండా డౌన్లోడ్ అని ఆప్షన్ పెడతాం డైరెక్ట్గా. ఫైల్ నేమ్ బేసిక్ మనకు అవసరం లేదు కదా, డౌన్లోడ్ అని బటన్ ఉంటే చాలు మనకి, డౌన్లోడ్ అని బటన్ పెడతాం. సో ఇప్పుడు సేమ్ ఇది సరికి టీ బాడీలో డిక్లేర్ చేసుకుంటాను. టీ బాడీ ఓపెన్ క్లోజ్, టీ బాడీలో కూడా ఐఎమ్ టేకింగ్ టీఆర్. ఓకే, సో టీఆర్ లోపల టేబుల్ డేటా, టేబుల్ డేటా ఎన్ని కావాలి, 4 కావాలి. ఫస్ట్ వచ్చి ఫైల్ ఐడి, ఫైల్ ఐడి డీటెయిల్స్ ఆఫ్ 0, ఫైల్ ఐడి అంటే ఇక్కడ ప్రింట్ చేసుకోండి సింపుల్గా. డీటెయిల్స్ డీటెయిల్ ఆఫ్ 0. ఓకే, సేమ్ దీనికి వచ్చేసరికి డీటెయిల్ ఆఫ్ 1, డీటెయిల్ ఆఫ్ 1, ఇది 3. సో 2 వచ్చేసరికి ఫైల్ నేమ్ వస్తుంది. ఫైల్ నేమ్ నాకు డిస్ప్లే అవ్వాల్సిన అవసరం లేదు, అందుకని యాంకర్ ట్యాగ్ పెట్టుకొని దాన్ని నొక్కినప్పుడు నాకు ఫైల్ ఓపెన్ అయ్యేలా పెట్టుకుంటే చాలు. సో అందుకని యాంకర్ ట్యాగ్ పెట్టుకొని యాంకర్ ట్యాగ్ క్లోజ్ చేసుకొని జస్ట్ బటన్ పెట్టుకుంటాను డౌన్లోడ్ అని. డౌన్లోడ్ బటన్ పెట్టుకుంటా, ఇక్కడ వచ్చేసరికి ఆ పాత్ ఇక్కడ ఇచ్చుకుంటా, ఏదైతే ఉందో దాని పాత్ ఇక్కడ ఇచ్చుకుంటా. సో ఏంటి డీటెయిల్స్ ఆఫ్, సో డీటెయిల్స్ ఆఫ్ 2 కదా, 2లో ఫైల్ నేమ్ ఉంటుంది. బట్ నాకు ఓన్లీ ఫైల్ నేమ్ సరిపోదు కదా, ఈ ఫోల్డర్ నేమ్ ప్లస్ ఫైల్ నేమ్ కావాలి. కాబట్టి ఇక్కడ ఫోల్డర్ నేమ్ కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఏమైనా యాడ్ చేసుకుంటా, వాటి ఫోల్డర్ నేమ్ మై ఫైల్స్ ఫార్వర్డ్ స్లాష్ ఫైల్ నేమ్, అంటే మై ఫైల్స్ ఫార్వర్డ్ స్లాష్ ఆ ఫైల్ నేమ్ ఇక్కడ వస్తుంది. కాబట్టి నొక్కినప్పుడు అది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో బ్యాక్ వెళ్ళేసి రిఫ్రెష్ చేసేసి ఇవి సింగిల్ ఫైల్ లోకానే. ఓకే, సో డీటెయిల్ అంటే ఫైల్ ఫర్లో అవసరం, ఇవి పరగట్టుకుంత ఫర్లు, ఫర్లు పెట్టాలి. ఫర్ డీటెయిల్ ఇన్ డీటెయిల్స్ ఫరకు టీఆర్ అయిపోయినా ఫర్ క్లోజ్ చేయాలి. ఫైల్ నేమ్ డౌన్లోడ్ ఉంది, మీరు కొట్టగానే పైన పాత్ చూడు మై ఫైల్స్ పామ్ డాట్ పిఎన్జి. ఓకే, సో ఫైల్ ఓపెన్ అవ్వట్లేదంటే మనం పాత్ ఏదో రాంగ్ ఇచ్చినట్టు. సార్ చెక్ చేద్దాం, ఫైల్ నేమ్ కరెక్ట్గా వస్తుంది, ఫామ్స్ డాట్ పిఎన్జి మై ఫైల్స్. యూ హ్యావ్ సమ్ అదర్ ప్రొసీజర్ ఫైల్ ఐ థింక్ స్టార్టింగ్ ఏదైనా వచ్చారు. ఓకే రైట్, సో వీవ్ నేను తర్వాత చెప్తా, ఫస్ట్ అప్లోడ్ వరకు చూడండి. ఓకే, సో అప్లోడ్ ఈస్ క్లియర్ రైట్, సో వీవ్ నేను తర్వాత చెప్తా మళ్ళీ. సో ఫస్ట్ ఫైల్ ఫైల్ అప్లోడింగ్ అయింది, తర్వాత అప్లోడింగ్ మల్టిపుల్ ఫైల్స్ ఉంటాం, తర్వాత అప్లోడింగ్ మోర్ దెన్ 1 ఫైల్. సో అప్లోడింగ్ మోర్ దెన్ 1 ఫైల్ అన్నప్పుడు నేను ఇంకొక తీసుకుంటున్నా, యాడ్ ఫైల్స్ అని తీసుకున్నా, ఎస్ తీసుకుంటున్నా, ఇక్కడ ఎస్ తీసుకుంటున్నా, హెచ్టిఎంఎల్ నేమ్ కూడా ఎస్ తీసుకుంటున్నాను. ఓకే, ఫామ్ సేమ్ ఫామ్ తీసుకుంటా. సో కాబట్టి సేమ్ హెచ్టిఎంఎల్ కాపీ పేస్ట్ చేసుకొని లాస్ట్లో ఎస్ తీసుకుంటా, ఫైల్స్ మీన్స్ మోర్ దాన్ 1. సో ఇక్కడ కూడా యాక్చువల్లో ఫైల్స్ 1 పెట్టుకుంటా. సో ఇక్కడ సేమ్ యాస్టీస్ పెట్టుకుంటా, బట్ నాకు మోర్ దెన్ 1 ఫైల్ ఎట్ ఏ టైం అప్లోడ్ చేయాలంటే రూల్ ఏంటంటే
ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఫైల్ దగ్గర నేను చిన్న ఓడ్ ఒకటి యాడ్ చేసుకోవాలి, మల్టిపుల్ అని యాడ్ చేసుకోవాలి. మల్టిపుల్ అంటే ఇట్ విల్ యాక్సెప్ట్ మోర్ దాన్ వన్ అనమాట. అంటే ఇక్కడికి వెళ్ళి మీరు రీఫ్రెష్ చేస్తే, సో యాడ్ సింగిల్ ఫైల్ చూసుకోండి, ఇక్కడ చూస్తే నేను ఏదో ఒక ఫైల్ మాత్రమే చూస్ చేసుకుంటాను. ఇది చూస్ చేసుకుంటే ఐ కాంట్ చూస్ అదర్, నాకు రాదు, ఏదో ఒకటి మాత్రమే చూస్ చేసుకోగలను. అలా కాకుండా ఎట్ ఎ టైం మోర్ దెన్ వన్ చూస్ చేసుకుంటే దాన్ని మల్టిపుల్ అంటాము. ఇప్పుడు మల్టిపుల్ వస్తుంది చూడు, టెక్స్ట్ మార్తా మల్టిపుల్ ఫైల్స్ అప్లోడ్ మల్టిపుల్ ఫైల్స్. సో అప్లోడ్ మల్టిపుల్ ఫైల్స్ వచ్చేసరికి రిఫ్రెష్ చేస్తున్నాను, చూస్ నౌసింగ్ ఐ కెన్ చూస్ మోర్ దెన్ వన్, చూస్ ఇయర్ చూస్ ఇయర్ ఎన్ఎన్ చూస్ చేసుకోవచ్చు. ఓకే మల్టిపుల్ అని పెడితే, సో దానికి లాజిక్ కూడా కొంచెం చేంజ్ అయింది. సో అది లాజిక్ రాసాక అప్లోడ్ చేద్దాము. అప్లోడ్ మల్టిపుల్ ఫార్మాక్షన్ ఏముంది, యాడ్ ఫైల్స్ వన్, యాడ్ ఫైల్స్ వన్ లేదు కాబట్టి యూ హ్యాడ్ క్రియేట్ దాట్. ఓకే సో సేమ్ పైన ఉంది కదా, కాపీస్ చేసుకుని మాడిఫై చేసుకుంటాను. ఫైల్ ఉండేది యాడ్ ఫైల్, కింద ఉండేది యాడ్ ఫైల్స్. ఓకే సో యాడ్ ఫైల్, యాడ్ ఫైల్స్. ఓకే ఇక్కడ నేమ్ యాస్టిస్ గెట్ చేస్తున్నా, అదేం చేంజ్ కాదు. సో ఇక్కడ వచ్చేసరికి ఫైల్ మోర్ దెన్ వన్ ఫైల్ గెట్ చేసుకున్నప్పుడు మన సింటాక్స్ మారింది. ఓకే సో మై ఫైల్, సో ఇక్కడ కూడా నేమ్ కూడా మార్చుకుంటా, యాడ్ ఫైల్స్లో మై ఫైల్స్ అని పెట్టుకుంటా, ఇన్ కేస్ ఇన్స్టెడ్ ఆఫ్ మై ఫైల్స్, మై ఫైల్ బదులు మై ఫైల్స్ అని పెట్టుకుంటా. ఇప్పుడు ఒకసారికి మై ఫైల్స్ ఈక్వల్ టు, ఓకే సో రిక్వెస్ట్ డాట్ ఫామ్ డాట్ గెట్ లిస్ట్, సో ఇది అనమాట మనం రాయాల్సిన సింటాక్స్. ఓకే ఇప్పుడు ఏమవుతుందంటే ఎన్ని ఫైల్స్ అయితే మనం అప్లోడ్ చేసామో ఆ అన్ని ఫైల్స్ కూడా దీంట్లోకి లిస్ట్ ఫార్మెట్లోకి వెళ్తాయి. అంటే నేను టూ ఫైల్స్ చూస్ చేసుకుంటే టూ లిస్టులు వస్తాయి, టూ లిస్ట్ వస్తుంది. సో కాబట్టి నాకు లిస్ట్ రిపీట్ చేయడం కోసం నేను ఏం చేసుకున్నాను, నేను అట్ ఎ టైం అన్ని అప్లోడ్ చేయలేను, ఫర్ లూప్ పెట్టుకొని ఆ ఫర్ లూప్ లోపల ఒకటి అప్లోడ్ చేసుకుంటాను. సో ఒకటి నాకు టూ ఫైల్స్ ఉంటే ఫర్ లూప్ టూ టైమ్స్ రిపీట్ అయితే టూ ఫైల్స్ అప్లోడ్ అయిపోతాయి అట్లా. సో కాబట్టి ఇక్కడ ఏం చేసుకుంటాను, సింపుల్గా ఫర్, ఓకే సో మై ఫైల్ ఇన్ మై ఫైల్స్. ఓకే సో ఇది మై ఫైల్స్, ఇందులో ఉంటాయి అన్ని ఫైల్స్. ఇక్కడ వచ్చేసరికి సింపుల్గా పాత్ కావాలి కదా, సేమ్ పైన చేసినట్టే పాత్ గెట్ చేసుకోండి. ఇక్కడ పాత్ ఇంతకు ముందు రాసిన లాజిక్ యాస్టిస్ పెట్టుకుంటే ఇక్కడ టూ లైన్స్ ఇన్ కామన్, ఇక్కడ జస్ట్ ఫర్ లూప్ ఒకటే యాడ్ అయితే పాత్ ఇక్కడే యాప్ రూట్ మై ఫైల్స్ ఫార్వర్డ్ స్లాష్ మై ఫైల్ డాట్ ఫైల్ నేమ్ ఫైల్ నేమ్ డాట్ సేవ్ దట్స్ ఇట్. ఓకే సో ఇది ఒకటే, అక్కడిక్కడ తేడా ఏంటంటే ఓన్లీ గెట్టింగ్ విధానం ఒకటి చేంజ్ అవుతుంది కొంచెం, తర్వాత ఫర్ లూప్ ఒకటి యాడ్ అవుతుంది, మిగతాంతా సేమ్. సో మోర్ దెన్ వన్ ఫైల్ కాబట్టి ఫర్ పెట్టుకుంటా. ఇప్పుడు టెన్ ఫైల్స్ చూస్ చేసుకుంటే ఫర్ విల్ రిపీట్ టెన్ టైమ్స్, ఫస్ట్ టైం ఫస్ట్ ఫైల్ అప్లోడ్ అయితే ఇది సెకండ్ టైం సెకండ్ ఫైల్ అప్లోడ్ అయింది. సో కాబట్టి ఫర్ ఎన్నిసార్లు రిపీట్ అయితే అన్ని ఫైల్స్ అప్లోడ్ అవుతున్నట్టు ఈ ఫోల్డర్స్లోకి ఎట్ ఏ టైం. సో కాబట్టి ప్రతిసారి కూడా నేను ఆ ఫైల్స్ని నేను స్టోర్ చేసుకోవాలి కాబట్టి ప్రతిసారి కూడా, సో ఇక్కడ సింపుల్గా ఏం చేస్తానంటే ఇది ఏదైతే ఇన్సర్ట్ క్వరీ ఉందో ఈ ఇన్సర్ట్ క్వరీని దీనిలో మూవ్ చేసుకుంటాను. ఓకే ఇప్పుడు ఏమైతే నేను ఎన్ని అప్లోడ్ చేశానో అన్ని కూడా దాంట్లోకి వెళ్ళి ఇన్సర్ట్ అయిపోతాయి. చూద్దాం ఒకసారి వీళ్ళు అప్లోడ్ అండ్ డిలీట్ చేయండి. ఓకే సింప్లీ రిఫ్రెష్, సో ఫైల్ నేమ్ అసలు వేణు అని ఇస్తున్నా, చూస్ ఫైల్ వన్ టూ త్రీ ఫోర్, ఫోర్ తీసుకున్నా. ఏ ఫైల్స్ అని తీసుకోవచ్చు అప్లోడ్. ఓకే సో ఇక్కడ గెట్ దగ్గర యూ హ్యాడ్ పాస్ ద కీ, కీ మీన్స్ ఇది ఫీల్డ్ నేమ్, ఈ ఫీల్డ్ నేమ్ పాస్ చేయాలి, నేమ్ ఉంది కదా ఆ నేమ్ ఇక్కడ పాస్ చేయాలి. ఓకే సేమ్ ఇక్కడ ఇక్కడ పాస్ చేసినట్టు కింద కూడా పాస్ చేయాలన్నమాట. ఓకే సో నా వీటి అప్లోడ్ నోసి అప్లోడ్ అండి. ఓకే సో నా ఇఫ్ యూ సీ హియర్ దిస్ ఫోల్డర్ దిస్ రిఫ్రెష్ రిఫ్రెష్ ఆప్షన్. చెక్ ఇన్ డేటాబేస్ మన క్లారిటీ కోసం ఫైల్లోకి వెళ్ళి సెలెక్ట్ చేయండి. ఓకే అప్లోడ్ అవ్వలేదు చెక్ ద ప్రాబ్లం. సో కీ మనం ఉండలేదు కదా, మై ఫైల్స్ మై ఫైల్స్ సేమ్ టేబుల్ ఇన్సర్ట్ అయితే టూ ఫీల్స్ ఏమైనా నేమ్ ఫైల్ పాత్ర. ఇక్కడ ఒకసారి ఎంత
ఆన్సర్లు వస్తుంది తెలుస్తుంది. సో కన్ఫర్మేషన్ కోసం ఒకసారి సర్వర్ స్టాప్ చేసి స్టార్ట్ చేసుకోండి. రిఫ్రెష్ ఇద ఫైల్ నేమ్ చూస్తా, ఫైల్స్ మోర్ దాన్ వన్ అప్లోడ్. సో వస్తుంది కాబట్టి అప్లోడ్ అవుతుంది. డేటాబేస్ ఆల్రెడీ ఫైల్స్ అన్నాడు రిక్వెస్ట్ డాట్ ఫామ్ డాట్ గెట్ లిస్ట్ సరే రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ డాట్ గెట్ లిస్ట్ ఇవ్వాలి రైట్ రిక్వెస్ట్ డాట్ నాట్ ఫామ్ డాట్ ఫైల్స్ డాట్ ఫైల్స్కి రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ డాట్ గెట్ లిస్ట్ రాయాలి ఓకేనా సో అది డిఫరెన్స్ సో ఈ లైన్ మిస్టేక్ రాసాను సిగ్గుచ్చున్నప్పుడు రిఫ్రెష్ అయితే చూసాను అప్లోడ్ చేసి ఉంటుంది ఫైల్స్ ఓకే సో డేటాబేస్లో కూడా అప్లోడ్ అయ్యి ఉంటుంది ఓకే టూ ఫైల్స్ యాడ్ ఇది మోర్ దెన్ వన్ ఫైల్స్ అప్లోడ్ చేయాలంటే దిస్ ఇస్ ప్రొసీజర్ మోర్ దెన్ సింగిల్ ఫైల్ అప్లోడ్ దీని ప్రొసీజర్ అయితే ఈ మొత్తం సారాంశంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది త్రీ లైన్ త్రీ ప్లస్ త్రీ సిక్స్ లైన్స్ అంతే బట్ ఎలా చేయాలనేది చూపించడం కోసం నేను ఇంత చెప్పాను ఆ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సిక్స్ లైన్స్ ఏంటంటే ఇక్కడ చూస్తే అర్థమవుతుంది ఈ మెథడ్ యాడ్ అయిన త్రీ లైన్స్ ఇవి సింగిల్ ఫైల్ అన్నప్పుడు దిస్ ఇస్ అ కోడ్ మై ఫైల్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ ఆఫ్ ఆ ఫైల్ నేమ్ ఇచ్చేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్గా సో ఇక్కడ ఇక్కడ వచ్చేసరికి పాత్ క్రియేట్ చేసుకోవాలి సేవ్ చేసుకోవాలి దట్స్ ఇట్ అలాగే మోర్ దెన్ వన్ ఫైల్ ఉన్నప్పుడు సేమ్ థింగ్ ఇక్కడ మనం ఎక్స్ట్రా మనం ఏం యాడ్ చేస్తున్నామంటే మై ఫైల్స్ ఈక్వల్ టు రిక్వెస్ట్ డాట్ ఫైల్స్ డాట్ గెట్ లిస్ట్ అంటాం ఇందాక ఫైల్స్ ఆఫ్ అంటాం సింగిల్ ఫైల్ అయితే మోర్ దెన్ వన్ ఫైల్ ఉంటే ఫైల్స్ డాట్ గెట్ లిస్ట్ అని చెప్పి ఫర్ లూప్ పెట్టి అన్ని ఫైల్స్ అప్లోడ్ అయ్యేలాగా ఈ లాజిక్ సేమ్ మళ్ళీ టూ లైన్స్ సేమ్ అనుకున్నది ఇక్కడ ఓకేనా సో దిస్ ఇస్ అబౌట్ ద ఫైల్ అప్లోడింగ్.